హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీ అందరికీ వైఎస్ఆర్ చేయూత గురించి కొన్ని అప్డేట్స్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను మీ అందరికీ తెలిసిందే మనకు వైఎస్ఆర్ చేయూత కింద ప్రతి మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తామని చెప్పారు దానికి అర్హులను ఎలా సెలెక్ట్ చేస్తారని చాలా ఉంది మనకు అప్లై చేసుకోవడానికి ఈరోజు నుంచే స్టార్టింగ్ అంటే అప్లికేషన్ కూడా మీకు చూపిస్తాను దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా చెప్తాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైన్ క్లిక్ చేశారు అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది లైక్ చేస్తే ఎంతమంది ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు వైఎస్ఆర్ చేయుత కింద రూల్స్ అనేది కొన్ని మార్చారండి సో కొత్త రూల్స్ ఏంటి ఆ రూల్స్ కింద ఎవరెవరు అర్హులు అవుతారు ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను అలాగే నేను మీ అందరికీ వైఎస్ఆర్ చేయూత అప్లికేషన్ కూడా మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అఫీషియల్గా వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుందండి సో ఈ రోజు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు మనకు వాలంటీర్లే ఇంటింటికి వచ్చి సర్వే అనేది చేస్తారు ఈ సర్వేలో మీకు అప్లికేషన్లో ఫిల్ చేసుకోవడము కావాల్సిన డాక్యుమెంట్స్ అడగడం అవన్నీ చేస్తారు ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అప్లికేషన్ మనం వెళ్ళి తీసుకోవాలా చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది మనం వెళ్ళి తీసుకోవాలా లేదా వాలంటీర్లో వచ్చిస్తారని సో మనకు వాలంటీర్లే ఇంటికి వచ్చి అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్లో కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవో మీ అందరికి చెప్పి ఒకవేళ మీ దగ్గర లేట్కుంటే రెండు లేదా మూడు రోజుల పాటు టైం ఇచ్చి ఆ టైం తర్వాత మళ్ళీ వచ్చి మీ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్తారండి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అని ఒకసారి చూద్దాం దానికన్నా ముందు మనము అప్లికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలో చూద్దాం అప్లికేషన్ మనకు డైరెక్ట్గా వాలంటీర్స్ ఇస్తారని చెప్పినా కదా వాళ్ళ దగ్గర ఎటువంటి ఫామ్ ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం సో మీకైతే వాలంటీర్లు నేను ఇప్పుడు చూపించబోయే అప్లికేషన్ లాంటివి తీసుకుస్తారండి సో ఈ అప్లికేషన్ మీరు చూసినట్టయితే వైఎస్ఆర్ చేయుత అప్లికేషన్ ఉంటుంది ఇందులో మీ నేము మీ ఆధార్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అంటే మీకు నలభై ఐదు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు ఉండాలి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది మీ రైస్ కార్డ్ నెంబర్ ఉండాలి అలాగే మీ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఉండాలి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు అంటే మీ బర్ ఒకవేళ భార్యలో అప్లై చేసుకుంటే భర్త కానీ లేదా మీ తండ్రి కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పేరు ఒకవేళ మీరే మీ ఇంటికి పెద్ద అయితే మీ పేరు కానీ రాయాల్సి ఉంటుంది మీ మీ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డు క్యాష్టు సబ్ క్యాస్ట్ ఇన్కమ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు పవర్ బిల్లు మొబైల్ నెంబరు అడ్రస్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుందండి ఈ డీటెయిల్స్ అన్నీ వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి వాళ్ళే రాసుకుంటారు అండి చాలా వరకు కొంతమంది ఎక్కువ పని ఉన్న వాళ్ళు కొంతమందికి వంద నూట యాభై ఇల్లు ఇచ్చారు కదా వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే అప్లికేషన్ ఇచ్చి వెళ్తున్నారు మీకు మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను మళ్ళీ వచ్చి నేను ఫామ్ కలెక్ట్ చేసుకుంటాను అదేవిధంగా మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా చెప్పి వెళ్తున్నారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్హతలు చూసుకున్నాం దాని తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నాం అర్హత వచ్చేసి ఇది ఓన్లీ మహిళలకే అండి ఇది కూడా వైఎస్ఆర్ చేయుత అనేది మనకు ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మాత్రమే ఇస్తుండేది కాబట్టి సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇది ఓన్లీ వాళ్ళకే కాబట్టి అలాగే మీకు ఇన్కమ్ వచ్చేసి పట్టణాల్లో అయితే పన్నెండు వేలకు మించి ఉండకూడదు పల్లెల్లో అయితే పదివేలకు మించి ఉండకూడదు అలాగే మీకు కనుక రైస్ కార్డు అలాగే రేషన్ కార్డు రెండు ఉండాలి మీ కరెంటు బిల్లు లాస్ట్ ఆరు నెలలు మూడు వందల యూనిట్లు మించి వచ్చిండకూడదు సో ఈ టైమ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయండి ఎవరి దగ్గర అయితే రైస్ కార్డు ఉంటుందో వాళ్ళకు ఈ చెకప్స్ ఏవి ఉండవండి ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కాలో అది అవసరం లేదు అలాగే మీ కరెంట్ బిల్లు లాస్ట్ సిక్స్ మంత్స్ ప్రింట్ ఇవ్వడము ఇవన్నీ అవసరం ఉండదు ఎందుకంటే రైస్ కార్డ్ ఇవ్వడానికి సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యూజ్ చేశారు కాబట్టి ఇది కూడా మీకు అవసరం ఉండదు కానీ చాలామందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే ఎవరికైతే వైఎస్ఆర్ పెన్షన్ వస్తుందో వాళ్ళకు వస్తుందా రాదా మా ఇంట్లో ఎవరికైనా వైఎస్ఆర్ పెన్షన్ వస్తుంటే మాకు వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్ ఉంది సో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పొందుతూ ఉంటే నలభై ఐదేళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్య ఉన్న మహిళలు వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటూ ఉంటే కనుక వాళ్ళకు ఈ పథకం వర్తించడండి ఒకవేళ మీ ఇంట్లో మీకు కాకుండా మీరు అర్హులయ్యండి మీకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా మీ పేరెంట్స్ కానీ లేదా మీ భర్తకు కానీ వైఎస్ఆర్ పెన్షన్ కనుక వస్తూ ఉంటే మీరు అర్హులే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఏంటంటే ఇంట్లో పెన్షన్ వచ్చినా పర్లేదు కానీ మీకు అనేది పెన్షన్ రాకూడదు మీకు ఆల్రెడీ సహాయం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఈ సహాయం అనేది మీకు రాదు అని ప్రభుత్వం అయితే చెప్తున్నారు ఇప్పుడు మనం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ చాలా సింపుల్ అండి మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు మీకు కావాల్సింది వచ్చేసి మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ మీ రేషన్ కార్డ్ జిరాక్స్ అలాగే మీ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ జిరాక్స్ ఆ జిరాక్సులతో పాటు మీరు ఓటర్ ఐడి జిరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఫామ్ ఫిల్ చేసి అటాచ్ కనుక చేస్తే వాలంటీర్లు తీసుకెళ్ళి గ్రామ లేదా వార్డు సచివాలయం సబ్మిట్ చేస్తారు గ్రామ లేదా వార్డు సచివాలయం సబ్మిట్ చేసిన తర్వాత మీకు సోషల్ ఆడిట్ అనేది జరుగుతుంది ఈ సోషల్ ఆడిట్ మనకు గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అనే ఒక ఎంప్లాయ్ ఉంటారు వాళ్ళు సోషల్ ఆడిట్ అనేది చేస్తారు మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా కథ చెక్ చేస్తారండి మీ ఇచ్చిన ఆధార్ నెంబర్ ప్రకారం మీ ఏజ్ ఎంత ఉంది అలాగే మీ ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీ ఇన్కమ్ ఎంత ఉంది ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తారు సోషల్ ఆడిట్ అయిపోయిన తర్వాత మీరు కనుక అర్హులైతే మీ పేరు అర్హుల లిస్టులో పెడతారండి సో సోషల్ ఆడిట్ చేసినప్పుడే మీ పేరు మీద ల్యాండ్ ఏదన్నా ఉంటే అక్కడే బయటపడుతుందండి మీకు కనుక ల్యాండ్ ఉంటే మూడు ఎకరాల వరకు మాగానున్న ఏం ప్రాబ్లం లేదు లేదా పది ఎకరాల వరకు మెట్టు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు రెండు కలిపి పది ఎకరాలు ఉన్న కూడా ఏం ప్రాబ్లం లేదు దాంతకు మించి ఉంటే ప్రాబ్లం అవుతుందండి దీనికోసం మనకు వాలంటీర్లు సర్వే అనేది చేస్తారండి అది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్లు తెచ్చి ఈ రోజు నుంచే ఫిల్ చేసుకుంటూ వెళ్తారు మనకు జూన్ ఇరవై ఐదో తేదీ నుంచి జూలై రెండో తేదీ వరకు అప్లై చేసుకోవడానికి టైం అండి మనకు ఒక వారం రోజుల పాటు టైం ఇచ్చారండి మీరు కనుక రేపు కానీ ఎల్లుండి కానీ మీ ఇంటి దగ్గరికి వాలంటీర్లు కనుక రాకుంటే మీరే వాలంటీర్లకు ఫోన్ చేసి లేదా గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళడం ఏదో ఒకటి చేయండి మనకు ఎక్కువ రోజులు టైం లేదు మీకు కావాల్సిన డాక్యుమెంట్లు అవన్నీ అరేంజ్ చేసుకోవడానికి రెండు లేదా మూడు రోజులు టైం పడుతుంది కాబట్టి మీరు రేపు లేదా ఎల్లుండి వరకు వెయిట్ చేసి ఒకవేళ వాలంటీర్లు రాకుంటే ఫోన్ చేసి నని వాళ్ళ గ్రామాలు లేదా వాట్సాప్ సచివాలయంకి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోవడం కానీ చేయండి ఎక్కువ డిలే అయితే చేయొద్దండి ఫ్రెండ్స్ మనకి ఎక్కువ టైం అయితే లేదు సో అర్హులు ఉండే వాళ్ళకి అందరికీ మనకు ఆగస్ట్ రెండో తేదీన అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్తున్నారు ఇది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అప్లికేషన్లో కరెక్ట్ ఫిల్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మరింత పాస్కెన్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి బాయ్